పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించినందుకు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ముస్తాబాద్ ఎంపీపీ చినగమ శరత్ రావు పేర్కొన్నారు. వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా శనివారం రోజున ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎంపీపీ శరత్ రావు నేతృత్వంలో ప్రత్యేక రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణాలను పల్లెలు తేడా లేకుండా అందంగా తీర్చిదిద్దుతున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్లకు దక్కుతుందని స్వచ్ఛ సర్వేక్షణ్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు అవార్డులు అందజేయడమే దీనికి నిదర్శనమని ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్ రావు పేర్కొన్నారు. వరల్డ్ టాయిలెట్స్ డే సందర్భంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో శనివారం రోజున స్వచ్ఛతా రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి హాజరై పాఠశాల విద్యార్థుల ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో వీరితో పాటు ఎంపీపీ జనగామ శరత్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ జానాబాయ్, అధికారులు, ఎంపీడీఓ రమాదేవి, ఎస్ఐ వెంకటేశ్లు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం ముందుందని, దేశంలోనే రాష్ట్రానికి ఉత్తమ మున్సిపాలిటీలు, ఉత్తమ గ్రామ పంచాయతీలు అనేకంగా ఎంపిక కావడమే దీనికి నిదర్శనమని, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దీనిపై శ్రద్ధ సాధించారని పేర్కొన్నారు. కార్యక్రమంలో వీరితో పాటు మాజీ జడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషా, పట్టణ పార్టీ అధ్యక్షులు నరసింహారెడ్డి, కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, నాయకులు అంజిరెడ్డి, నల్ల నరసయ్య, శ్రీనివాసరెడ్డి, శీలం స్వామి, కంచం నరసింహులు, నవాజ్, ఎల్సాని దేవయ్య తదితరులు ఉన్నారు. అన్ని గ్రామాలు కూడా స్వచ్ఛ భారత్లో భాగంగా పల్లె ప్రగతిలో ఏ గ్రామం తీసుకున్నా ఎక్కడ కూడా మురుగు కాలువ లేకుండా, ఎక్కడ కూడా నీటి నిల్వ లేకుండా, ఎక్కడ కూడా ఏ చెత్త చెదారం పోగాకుండా ఇలా మనం అన్నీ కూడా డంపింగ్ యార్డ్ కట్టుకున్నాం. ప్రతి ఇంటి చెత్త కూడా రోజు అన్ని గ్రామాల్లో, ఎంత చిన్న పల్లెటూరు కానీ ఇలా చెత్త ట్రాక్టర్ పోతుంది, తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తున్నాం, డంపింగ్ యార్డ్ పోతున్నాం. ఇలా అంతా కూడా ఎందుకంటే మనం పట్టణాల్లో చూస్తాం ఆటో మున్సిపాలిటీ వచ్చేయాలి, ఏ ఎంత చిన్న గ్రామ పంచాయతీ కానీ బ్రహ్మాండంగా ట్రాక్టర్ పోతుంది, చెత్త వేసుకొస్తుంది. ఎప్పుడు కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ఎక్కడెక్కడ క్లీన్ చేసుకుంటున్నాం. దాంట్లో గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్, పాలకవర్గం, అట్లే ఈ ఊళ్ళో ఉన్న స్వచ్ఛంద సంస్థలు, యువత, మహిళా సంఘాలు అందరినీ భాగస్వామ్యం చేసుకుంటా ఇలా మన భారతదేశానికే మన పల్లెలు, మన పట్టణాలు ఆదర్శమవుతున్నాయి అంటే దానికి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో ముందుకొస్తున్నాయి. దానికి తగ్గట్టుగా కూడా మన మంత్రి గారి ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో మొన్న మనం అవార్డు చూసినట్టే తప్పకుండా కేంద్ర ప్రభుత్వ అవార్డులో, జాతీయ అవార్డులో మన మండలం ముందుంటుంది. ఇవాళ రాబోయే రోజుల్లో కూడా మరిన్ని అవార్డులు మండలానికి కానీ మన గ్రామాలకు కానీ వస్తాయని మనం కూడా ముఖ్యమంత్రి గారు చేసిన ఇచ్చిన పిలుపును అందుకొని ఇవాళ అన్ని గ్రామాల్లో స్వచ్ఛందంగా ముందుకొచ్చిన ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న ప్రతి వాలంటీర్ కానీ, ప్రతి ఉద్యోగి కానీ, అట్లే అందరు ఉద్యోగులు కూడా, ఇదొక పల్లె ప్రగతి కానీ పట్ట ప్రగతి కానీ ఒక ప్రజాప్రతినిధులు అనుకుంటే కాదు, అన్ని భాగస్వాములు ఉద్యోగస్తులు కూడా భాగస్వాములై ముందుకు తీసుకుపోతున్నందుకు ప్రతి ఒక్క మండలానికి సంబంధించిన ప్రతి ఉద్యోగులందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ ముస్తాబాద్లో గౌరవ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో మేము అందరం పాల్గొని స్వచ్ఛరన్ చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మా మహిళా సోదరులకు, మా అన్నదమ్ములకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ ధన్యవాదాలు.